friends welcome back to our channel పరిశోధకులు నీళ్లలో ఒక ఎనిమిది వందల అడుగులలో దిగి ప్రాచీన కాలంలో ఉండేవి పరిశోధించాలి అన్న భావనతో సముద్రంలో దిగి అన్ని ప్రయోగశాలకు తెచ్చుకొని ప్రయోగిస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే వెలుగుతో చుట్టుపక్కల పరిశీలిస్తుండగా ఒక పెద్ద కొండ కనిపించింది అది ఏంటి అని దగ్గరికి వెళ్లి చూసిన శాస్త్రవేత్తలు చాలా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇలాంటి ఇక కొండ ఎందుకంటే ఇలాంటి ఒక కొండ ఏ సముద్రంలో కూడా కనిపించదు ఈ కొండపైన ఎంతో అరుదు ఈ కొండపైన ఎంతో రుద్దుతున్న మచ్చలు అండ్ ఒక సర్పం దానికి చుట్టుకొని ఉన్నట్టుగా కూడా కనిపించింది ఏంటి ఇది అని ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళకి ఒక నాగుపాము ఒక మూర్తి కనిపించింది ఇది చూసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే అది చాలా పురాతనమైన కొండ అంటే పురాణ కాలంలో దేవతలు అమృతం విషం క్షీరసాగర మదయాలు చిలుకుతూ ఉన్నప్పటి కొండ అని అందరికీ అర్థమైంది కాబట్టి అసలు ఈ కొండ ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి ద్వారక నగరానికి సమీపంలో దేవతలు మరియు రాక్షసులు అమృతాన్ని పొందడానికి సముద్రాన్ని మదనం చేశారు ఈ మదనానికి మందచల్ పర్వతాన్ని ఉపయోగించారు సముద్ర మదనం సమయంలో మహాదేవుడు శివుడు గ్రహించిన విషం కూడా బయటకు వచ్చింది సాధారణంగా సముద్రపు ఒడిలో కనిపించే పర్వతాలు ఇలా ఉండవు సూరత్కు చెందిన ఆంకాలజిస్ట్ మిథులు త్రివేది కార్బన్ టెస్ట్ నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు సముద్ర మదనమున్న ఉన్న ఏకైక పర్వతం ఇదేనని ఆయన పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పురాతన ద్వారక నగరి అవశేషాలు కనుగొనబడ్డాయి ఈ సైట్పై డాక్టర్ ఎస్ఆర్ రావు పరిశోధనలు కూడా చేశారు సూరత్కు చెందిన మిథుల్ త్రివేది కూడా అతనితో ఉన్నాడు డాక్టర్ రావుతో పాటు మిథుల్ త్రివేది కూడా ప్రత్యేక క్యాప్సుల్లో సముద్రం కింద ఎనిమిది వందల మీటర్ల లోతుకు వెళ్ళారు అప్పుడు సముద్ర గర్భంలో ఒక పర్వతం కనిపించింది ఈ పర్వతంపై అరిగిపోయిన సంకేతాలు ఉన్నాయి సముద్ర శాస్త్ర విభాగం పర్వతం గురించి లోతైన అధ్యయనాన్ని ప్రారంభించింది అంతకుముందు దుస్తులు ధరించే సంకేతాలు నీటి అలలు కావచ్చునని నమ్ముతారు ప్రత్యేక కార్బన్ టెస్ట్ చేసిన తర్వాత ఈ పర్వతం మందర్ పర్వతం అని తేలింది పురాణ కాలంలో సముద్రాన్ని మదనం చేయడానికి ఉపయోగించే పర్వతం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి